కాంగ్రెస్ లకు ఓటేస్తే మళ్ళీ దొరల పాలనే మన గొంతుకలను మనమే వినిపించుకుందాం బడా మీడియాలు మనకు సహకరించవు దొరల పరిపాలన కావాలా బీసీ ముఖ్యమంత్రి కావాలా బీసీని సీఎం చేస్తానన్న బీజేపీకి ఓటేసి బీసీని సీఎం చేసుకుందాం బీజేపీకి ఓటు వేయకుంటే రాజ్యాధికారం వదుకున్న వదులుకున్నట్లే బీసీ సోదరులారా ఆలోచించి అవకాశం జారవిడుచుకోవద్దు ఉచిత విద్యా వైద్యం దక్కాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే దొరలకు అధికారం ఇవ్వాలని ఇవ్వడానికే నా తెలంగాణ సాధించుకున్నది ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపు బీసీలకు రాజ్యాధికారం కావాలి చట్టసభలలో బీసీల ప్రాధాన్యత పెరగాలి అంటున్న బీసీ సంఘాలు నాయకులు బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ టికెట్లు కేటాయించిందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా అని అన్నారు తెలంగాణ మార్పు కోరుకుంటే మనం బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే మూడోసారి సీఎం అవుతారని కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలించింది మొట్టమొదటి నీలం సంజీవరెడ్డి చివరి సీఎం కోరం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వస్తే రెడ్డిలు సీఎం కావా రెడ్డిలు సీఎం కాడా అని అది మార్పు కోరుకున్నట్లు ఎట్లవుతుందని ఆయన అన్నారు బీసీ సీఎం కావాలంటే బీజేపీకి కదా మనం ఓట్లు వేయాల్సింది అంటూ కూడా మందకృష్ణ మాదిగన్న పదే పదే చెప్తున్నాడు పాపం మందకృష్ణ మాదిగన్న ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగెల మాలల హక్కుల కోసం తాను పోరాటపరచమని అయితే అని చెప్పొచ్చు మూడు తరబ్ మూడు దశాబ్దాల పోరాటం తనది అయితే ఇప్పుడు ఏమని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో మనం బీసీలకు గనక ఓట్లు వేస్తే మనం బీసీలందరం కలిసి గనక భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే బీసీసీఎం అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారు బీఆర్ఎస్కు ఓటు వేస్తేనేమో పూర్తి స్థాయిలో వెలమల రాజ్యం అయిపోతుంది కాంగ్రెస్కు ఓటు వేస్తే రెడ్డిల రాజ్యం అయిపోతుంది అనేది మందకృష్ణ మాది అన్న ఒపీనియన్ ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీకి కనుక ఓటు వేస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్న అంశం నేనేమంటున్నా అంటే దీని మీద బీసీలో ఎస్సీలో ఎస్టీలో మైనార్టీలో కాదు ఎవరైతే అక్కడ ఉన్న సమర్థవంతమైన నాయకుడు పాలించే రాజు పాలించే ముఖ్యమంత్రి ఉంటాడు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పాలిస్తే ఖచ్చితత్వమైన ఖచ్చితమైన అంశాలకు సంబంధించి ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి నియోజకవర్గం నుంచి ఆ జిల్లాల వారిగా పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కానీ ఏంది అంటే నాయకుడు అనేటోడు మూర్ఖుడు అయితే నాయకుడు అనేటోడు సోమరిపోతూ అయితే నాయకుడు అనేతోడు తోడు అయితే నాయకుడు అనేతోడు అసమర్థ పాలన చేస్తే ఏమీ చేయలేం అప్పుడు మనం రాజ్యాధికారం ప్రజల చేతికి రావాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది అన్న అంటే తెలంగాణలో ఒక పెద్ద మార్పే జరిగింది ఇన్నాళ్ళు నేను చాలా రాజకీయ దాదాపుగా ఒక ఐదారు ఎలక్షన్స్ కండ్ల నుండి అంటే దగ్గర నుండి చూడొచ్చు దాదాపుగా ఆ ఎలక్షన్స్కి సంబంధించి ఎట్లుండే అంటే బహుశా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు అంతకుముందు ఆ తెలుగుదేశం కావచ్చు పార్టీల అధికార మార్పిడి ఎట్లా జరిగిందంటే ఈ పార్టీ అవినీతి చేసింది ఈ పార్టీకి సంబంధించి అవినీతికి సంబంధించి తారాస్థాయికి చేరింది లేకపోతే విపక్ష పార్టీలకు సంపత్తి సింపతి తెచ్చుకొని పూర్తి స్థాయిలో అధికారం కోసం పాకలాడేది కానీ ప్రస్తుతం ఎలా ఏ విధంగా మారిందో తెలుసా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయచ్చు ఒక సామాన్యమైన ఓటర్ కూడా లేదు లేదు ప్రభుత్వాన్ని నేనే మారుస్తా లేదు లేదు ఈ ప్రభుత్వం మాకద్దు బాబు అనే పరిస్థితి చేజారిపోయింది అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి ఎస్ వాస్తవమైన కోణం ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం బహుశా ఇలాంటి మార్పు నేను ఎప్పుడు చూడలే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏ పార్టీకి ఓటు వేస్తారమ్మా అంటే మా మనసులు ఉన్నది మా యాదిలో ఉన్నది మేము దేనికి ఓటు వేయాల మాకు బాగా తెలుసు ఓటు వేస్తాం ఎందుకు అంటే అధికార మార్పిడిని ఇక్కడ విపక్షాలు కోరుకుంటున్నాయో లేకపోతే ఏంది అధికార పార్టీ తప్పిదాల వల్ల తమ యొక్క అధికారాన్ని కోల్పోతుందో కాదు నేను నిజంగా దొరల కాలంలో నిజాం కాలంలో పుట్టలేదు నాకు తెలియదు కానీ చరిత్ర మాత్రమే సదైన విసుకు చెందిన తర్వాత పోరాట పటిమ ఎట్లత్తది పోరాట పటిమ ఏ విధంగా ఉంటది అనే చూసిన ఆ పోరాట పటిమ ఈ రోజు మళ్ళీ తెలంగాణ ప్రజల నుంచి తెలంగాణ చైతన్యవంతం నుంచి నాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇక్కడ నాలుగు కోట్ల మందిలో ప్రతి గడప నుండి ఏ విధంగా పోరాట పటిమ స్టార్ట్ అయిందో ఇప్పుడు మళ్ళీ అలాంటి పోరాట పటిమనే స్టార్ట్ అయింది ఇప్పుడు అనిపిస్తుంది శబా తెలంగాణ గిదిరా నా తెలంగాణ అనే పరిస్థితి ఏర్పడింది అంటే ఒకసారి ఆలోచించాను ఒక యువతని అడిగినా ఒక వృద్ధుని అడిగినా ఒక మధ్య వయసు అడిగినా లేకపోతే ఒక రైతుని అడిగిన ఒక ఉద్యోగస్తుని అడిగినా ఒక బిజినెస్ మ్యాన్ అడిగినా ఎవరిని అడిగినా కూడా ఒకటే నినాదం ఏం నినాదం అంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం మారబోతుంది ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన భారత రాజ్యాంగంలో ఓటు హక్కును ఎంత స్వేచ్ఛగా వినియోగించుకోవాలో అంతే స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి ఎస్సీ ముఖ్యమంత్రియా ఎస్టీ ముఖ్యమంత్రియా మైనార్టీ ముఖ్యమంత్రియా లేకపోతే ఓసీ ముఖ్యమంత్రియా లేకపోతే ఇంకే ముఖ్యమంత్రి అనే చూడతలే అధికార మార్పిడి అనేది ప్రజలు స్వయంగా తమకు తాము కోరుకుంటున్నారు భారీ స్థాయిలో వ్యతిరేకత కాదు మామూలుగా కూడా కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక అద్భుత శగం కాబోతుంది ఈసారి ఎందుకంటే మీరు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో దాదాపుగా చాలా వరకు చూస్తూ ఉంటారు దాంతోపాటు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో అప్పటి రాజకీయాలను చూస్తుంటాం కానీ రెండు వేల ఇరవై మూడు రాజకీయాలు మాత్రం ప్రజలే మార్పు చేరే మార్పు చెంది పూర్తి స్థాయిలో ప్రజలే అధికార మార్పిడిని కోరుకుంటున్నారు అంటే తెలంగాణలో ఎలా ఎలాంటి చైతన్యం వచ్చింది ఎంతమంది అండి యాక్టర్లు దాంతోపాటు సెలబ్రిటీలు దాంతోపాటు సినీ నటీ నటీమణులు దాంతోపాటు సోషల్ మీడియా స్టార్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్న వాళ్ళందరూ యాళ్లల్లో ప్రకటనలలో విభిన్నంగా కూడా నచ్చే రియాలిటీకి దగ్గర ఎట్లా అంటే ఇక పెట్టు లెక్క ఏంటి అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే రేవంత్ రెడ్డి స్కిట్ ఎట్లా చేసినో రేవంత్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా పార్టీలకు సంబంధించి ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే ఆ తప్పిదాలను పట్టుకొని ఆ సోషల్ మీడియా గ్యాంగ్ అనేది ఒకటి ఉన్నది ఏంటి అంటే బీఆర్ఎస్ కు వత్తబలిగి బాంచన్ దొరని మనకి వాళ్ళ దగ్గర బానిస లెక్క బతికే ఆ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పూర్తి స్థాయిలో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొద్దిగా అక్కడ పూర్తి ఆయనకు అనుకూలంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో అనుకూలంగా చేయడం వల్ల ఏం జరుగుతున్నది ప్రజలు నమ్ముతున్నారా అంటే నమ్మట్లేదు పొట్టు పొట్టు తిరుతున్నారు ఆఖరికి వాళ్ళ కామెంట్ బాక్సులు కూడా లాక్ చేస్తున్న పరిస్థితి కనబడ్డది అంటే ఒకసారి తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి ఎందుకు